అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్నీ శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనుషుల్ని ప్రేమించాలి, వస్తువుల్ని వాడుకోవాలి. కానీ మన అజ్ఞానంతో మనం మనుషుల్ని వాడుకుంటున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లోకి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, మార్చి 25, 2024, సోమవారం, తిథి పౌర్ణమి, మధ్యాహ్నం 12:29 వరకు, తదుపరి పాడ్యమే, నక్షత్రం ఉత్తర, ఉదయం 10:38 వరకు, తదుపరి హస్త, యోగము వృద్ధి, రాత్రి 9:30 వరకు, తదుపరి ధ్రువ, కరణం భవ, మధ్యాహ్నం 12:29 వరకు, తదుపరి బాలవ, రాత్రి 1:44 వరకు, తదుపరి కౌలవ, సూర్యోదయం, ఉదయం 6:08, సూర్యాస్తమయం, సాయంత్రం 6:19, చంద్రోదయం, సాయంత్రం 6:27, చంద్రాస్తమయం, తెల్లవారుజామున 6:05, అశుభ సమయాలు, రాహుకాలం, ఉదయం 7:39 నుండి 9:10 వరకు, యమగండం, ఉదయం 10:42 నుండి మధ్యాహ్నం 12:13 వరకు, గుళిక కాలం, మధ్యాహ్నం 1:45 నుండి 3:16 వరకు, దుర్ముహూర్తం, మధ్యాహ్నం 12:38 నుండి 1:26 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:04 నుండి 3:53 వరకు, వర్జము, రాత్రి 8:03 నుండి 9:51 వరకు. శుభ సమయాలు, అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం, ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. శుభ గడియలు, ఉదయం 6:08 నుండి 7:35 వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి 5:29 వరకు. బ్రహ్మ ముహూర్తం, తెల్లవారుజామున 4:33 నుండి 5:20 వరకు. మార్చి 25 సోమవారం, ఈరోజు ఉన్న తిథి పౌర్ణమి, మధ్యాహ్నం 12:29 వరకు ఉంది, తదుపరి పాడ్యమే, తిథి వార నక్షత్రాల ప్రకారం ఇంకా యోగం కరణం ప్రకారం ఈరోజు శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. ఈరోజు ఉదయం ఏ దుర్ముహూర్తం లేకుండా చూసుకొని అన్నప్రాసన, అక్షరాభ్యాసం, కేశఖండన, గాజులు పెట్టడం, గృహారంభం వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు. అయితే ఏవైనా శుభకార్యాలు చేయబోయే ముందు పంతులు గారి సలహా కూడా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు కన్యారాశిలోను, సూర్యుడు మీనరాశిలోను ఉంటారు. చంద్రాష్టమం, ఈరోజు కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం, ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కరకాటకం, కన్యా, వృచ్చికం, ధనస్సు, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం, ఫ్రెంచ్ ఫ్రైస్ మొట్టమొదటిగా బెల్జియం దేశంలో తయారు చేయబడ్డాయి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, వాల్మీకి రామాయణం ఎన్ని కాండాలు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు, వసంత పౌర్ణమి, హోలీ, లక్ష్మీ జయంతి, చైతన్య మహాప్రభు జయంతి. 1992 మీర్ అంతరిక్ష కేంద్రంలో 10 గడిపిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త సెర్జీ క్రికాలేవ్ గారు తిరిగి భూమిపైకి చేరారు. 1655
శని గ్రహం యొక్క అతి పెద్ద ఉపగ్రహం అయిన టైటాన్ను క్రిస్టియాన్ హైగిన్స్ గారు కనుగొన్నారు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 25 సోమవారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. వృషభ రాశి, అంతా మంచే జరుగుతుంది. మిథున రాశి, ఆనందంగా గడుపుతారు. కర్కాటక రాశి, పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. సింహ రాశి, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కన్యారాశి, రాబడి ఉంటుంది. తులారాశి, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి, లాభం ఉంటుంది. ధనస్సు రాశి, ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. మకర రాశి, దైవ బలాన్ని పెంచుకోవాలి. కుంభరాశి, ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మీన రాశి, ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. ఇవి ఈరోజు రాశిఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.